హలో ఫ్రెండ్స్, నేను సింహాచలం హిల్ ట్రెక్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నానండి. హిల్ ట్రెక్కింగ్ అంటే సింహాచలం వైపు నుండి కాకుండా మాధవధార అనే ఒక ఏరియా నుంచి సింహాచలం ట్రెక్ చేయబోతున్నాను. సో ఈ మాధవధారలో మాధవస్వామి టెంపుల్ అనేది ఇక్కడ ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మాధవస్వామి దేవాలయం. ఇక్కడ మాధవధారలో మీకు మాధవధార అనేందుకు వచ్చిందంటే ఇక్కడ నిరంతరం ధార ప్రవహిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఒక జలధార ఉంది, ఇది ఈ కొండ కోణల్లో నుంచి వస్తూ ఉంటుంది. ఈ ధార సంవత్సరం పొడుగునా 24 గంటలు మీకు ఏకధాటిగా వస్తుంటుంది. ఈ ధారలో భక్తులు స్నానం ఆచరించి ఇక్కడ నుంచి గుడిని దర్శించుకుంటారండి. దీనికి స్త్రీలకి పురుషులకి సపరేట్గా కూడా ధార వచ్చేటట్లు వీళ్ళు ఏర్పాటు చేశారు. సో దీన్ని చేరుకోవడం కొంచెం సులభమేనండి. సిటీలో మీకు బిర్లా జంక్షన్, వైజాగ్ సిటీలో బిర్లా జంక్షన్ దగ్గరకు వచ్చి మాధవస్వామి టెంపుల్కి దారేటంటే మీకు ఎవరైనా చెప్తారు, లేదంటే 48A బస్ కూడా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మాధవస్వామి టెంపుల్తో పాటు వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది మనకి. ఈ వేణుగోపాలస్వామి, ఈ మాధవస్వామి ఆలయాలని రెండింటినీ దర్శించుకొని ఇక్కడ నుంచి సింహాచలం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. సింహాచలం ట్రెక్కింగ్కి ఇక్కడ నుంచి మెట్ల మార్గం మనకి ఉంది. రాతి కట్టడంతో ఈ మెట్లు అనేది చాలా ఓల్డ్ డేస్లో ఏర్పాటు చేశారు. సో మీరు ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే కనుక ఒక 1 అవర్లో మీరు చేరుకుంటారండి సింహాచలం టెంపుల్కి. ఈ మెట్ల మార్గం ఒకసారి చూడండి. సో చూశారు కదా, దీని ద్వారా అంటే రోజు వెళ్ళే వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా వెళ్తే కనుక ఒక 20 మినిట్స్లో మీరు సింహాచలం టెంపుల్ మీద భాగాన్ని చూడగలరు. లేదు కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే కనుక సుమారు ఒక 1 అవర్ పడుతుందండి. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను ట్రెక్కింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి వైజాగ్ సిటీ అంతా చూడొచ్చు. మీకు క్లియర్గా ఇక్కడికి వచ్చి చూస్తేనే మీకు తెలుస్తుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఒక వ్యూ పాయింట్ అని చెప్పి చెప్తారు. ఈ మెట్ల మార్గం ద్వారా వస్తే ఇది ఒక గాలిగోపురం, ఇక్కడ వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. సో వీలైతే వైజాగ్ సిటీలో ఉండి ట్రెక్కింగ్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఈ దారి ఒక మంచి అవకాశం అండి. ఇక్కడ మీరు వ్యూ పాయింట్ని చూడొచ్చండి. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ మార్గ మధ్యంలో ఈ వ్యూ పాయింట్ దగ్గర మనకి సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న గట్టు లాంటి నిర్మాణాన్ని కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ అందరూ వచ్చి అలసిపోయిన వాళ్ళందరూ కూర్చోవటం కానీ లేదంటే కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి నెక్స్ట్ చూసారు కదా, ఈ తోవగుండా మీదకి చేరుకుంటారండి. ఫ్రెండ్స్, మనం మెట్ల మార్గం ద్వారా కొంచెం దూరం చేరుకున్న తర్వాత మనకి మెట్లు అనేవి ఇంకా ఉండవండి, మామూలు వే మాత్రమే ఉంటుంది. ఇలా చిన్న త్రావలా ఉంటుంది, మొక్కలు చెట్ల మధ్యలో నుంచి జీడి తోటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో దీని నుంచి కాసేపు అంటే ఒక 1 కిలోమీటర్ లేదా 1/2 కిలోమీటర్ అనుకుంటా సుమారుగా నడిస్తే కనుక మీరు హిల్ టాప్ మీద ఉన్న రోడ్డు మీదకి మీరు చేరుకోవచ్చు. ఇక్కడికి చాలామంది వస్తుంటారండి డైలీ వాకింగ్ కోసం అని చెప్పేసి. ఎక్కువ సండేస్ అయితే ఎక్కువ మంది వస్తారు. సో సింగిల్గా వచ్చినా పెద్దగా భయపడాల్సిన అవసరం ఏముండదు. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసామండి. సో మాధవధార మెట్లు కొంత దూరం ఎక్కిన తర్వాత మనకి ఇలా మామూలు నార్మల్ వే అయిపోతుందండి. సో ఇలా ఉంటుంది, చిన్న ఫారెస్ట్ మధ్యలో నుంచి కొంత నడవాల్సి వస్తుంది. సో చూసుకొని కొంచెం వెళ్ళాలి. మొత్తం అంతా చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో నుంచి మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. సో ఇలాంటి సన్నని వే ద్వారా మనం చేరుకోవచ్చు. చుట్టుపక్కల మీకు దట్టమైన అడవిలా కనిపిస్తుంది. ఈ మాధవధార మెట్లు అనేవి మనకి వర్ష రాజుల కాలంలో నిర్మించినట్లు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ మెట్ల మీద కొన్ని రాళ్ల మీద మనకి లిపి ఉంటుంది, సమ్ వరియ లిపి లాంటిది ఒకటి ఉంటుంది. మేబీ ఆ కాలంలో ఉండే రాజులు ఈ మార్గాన్ని కొంత నిర్మించినట్లు మనకి
తెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల జీడి తోటలు ఎక్కువ ఉన్నాయండి, జీడి మామిడి. వీటిని సమ్మర్ టైంలో మనకి కాంట్రాక్ట్కి ఇస్తారు, సో ఆ టైంలో కొంచెం ఎక్కువ జనసంచారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా తిరుగుతారు, బట్ మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీ మార్నింగ్, సండే టైంలో అయితే ఎక్కువ మనుషులు ఉంటారు. మిగతా రోజుల్లో కొంచెం ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. కొత్తగా వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే వారితోనైనా తెలిసిన వాళ్ళతో రావటం కొంచెం బాగుంటుంది, లేదంటే దారి తప్పే అవకాశం ఉంది. వైజాగ్ సిటీని ఆనుకొని మంచి ప్రకృతి, పచ్చని చెట్ల మధ్యలో మంచి ఆక్సిజన్ ఏదైనా దొరుకుతుందంటే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఈ ప్రదేశం. ఈ ప్రదేశానికి సండే ఎక్కువ మంది వస్తుంటారండి. సండే మార్నింగ్ అయితే మీరు ఈ సరౌండింగ్స్లో ఉండే పీపుల్ ఎక్కువ వస్తుంటారు. అంతేకాకుండా ట్రెక్కింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కొంతమంది గ్రూప్గా ఏర్పడి పైకి వస్తుంటారు, వాళ్ళతో మీరు కలిసి కూడా రావచ్చు. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది బాడీకి, మీరు ఫిట్గా ఉన్నారన్న విషయం మీకు తెలుస్తుంది అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్కి దిగుతుంటే. సో ఫ్రెండ్స్, మెట్ల మార్గం ద్వారా మనం పైకి చేరుకున్నాం. పైకి చేరుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మీకు కొంచెం దూరంలో మీకు సింహాచలం టెంపుల్ కనిపిస్తుంది, అంటే టెంపుల్ లోయలో ఉన్నట్లు కనిపిస్తుంది మీకు, ఒక పెద్ద టవర్ కనిపించి. సో లెఫ్ట్ కాకుండా రైట్ సైడ్ వస్తే మీకు ఇటువంటి రోడ్డుని చూడొచ్చు. సో ఈ రోడ్డు పైన అంటే కంకర రాళ్ళు వేసి మీకు సైడ్స్ కొంచెం జేడు మొక్కలు, కొన్ని గవర్నమెంట్ కొన్ని పాతిన మొక్కలు ఉంటాయి. సో దాన్ని అనుసరిస్తూ వెళ్తే మీరు ఒక 1 అవర్లో మీరు హనుమంతవాక్ చేరుకోవచ్చు. అంటే ఇదే రోడ్లో కనుక వెళ్తే 1 అవర్ మీరు హనుమంతవాక్లో చేరుకోవచ్చు. సో రోడ్డు కొంచెం బాగోదు, అది కూడా మీరు చూడడం మంచిది. పైకి ఎక్కేటప్పుడు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళతో ఎక్కడ. సో మీదకి చేరుకున్నామండి. ఇది సుమారుగా 500 మీటర్లు ఎత్తుంటుంది, అంటే 500 మీటర్లు అంటే సుమారు మీకు 1500 అడుగుల పైచిలుకు హైట్ అన్నమాట. ఇక మాధవధార మెట్ల మార్గం ద్వారా కొండ మీదకు చేరుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న గుడి కనిపిస్తుందండి. ఇది సత్యమ్మ తల్లి ఆలయం అనుకుంటా, సింహాద్రి అప్పన్న పిక్చర్ కూడా ఇక్కడ మీకు లోపల ఉంది. సో ఇక్కడ నుండి ఈ గుడి కనిపించిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్, అంటే మీరు ఎక్కిన తర్వాత మీకు తెలుస్తుంది, మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మీకు సింహాచలం టెంపుల్ కనిపిస్తుంది. సో మీకు వే కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే మీకు హనుమంతవాక వెళ్ళొచ్చు. సో హనుమంతవాక అనేది చాలా దూరం ఉంటుందండి, సుమారు 10 కిలోమీటర్లైనా మీరు నడవలసి వస్తుంది. ఇక సింహాచలం టెంపుల్ అనేది 1 కిలోమీటర్ దూరంలోనే మీరు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింహాచలం టెంపుల్ని చూడబోతున్నాం. సో మీకు మాధవధార పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనుక మీరు కొంత దూరం నడిచి వస్తే ఒక 15 మినిట్స్ వాక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు సింహాచలం టెంపుల్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక మీకు పెద్ద సెల్ ఫోన్ టవర్ ఒకటి కనిపిస్తుంది, ఆ టవర్ని ఆనుకొని ఇక్కడ చూసారా మొబైల్ టవర్ ఒకటి కనిపిస్తుంది, టవర్ను ఆనుకొని ఒకసారి చూస్తే కనుక సింహాచలం టెంపుల్ యొక్క పైన ఉండే కిరీటం మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా గుడి యొక్క మీద భాగం. సో మీరు సింహాచలం ఊరిని కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనం సింహాచలాన్ని త్రూ వాక్ కూడా మనం చేరుకోవచ్చు. చాలా అద్భుతమైన అనుభూతి. ఎప్పుడైనా మీరు కూడా వీలైతే ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చి ఈ వేని ఎంజాయ్ చేయండి.